పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, దవాఖానకు వచ్చే రోగులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్ పిహెచ్సిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సినేషన్ రూమ్, ఓపీ చెక్ చేసే గదితో పాటు ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, వైద్యులు, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని రకాల సీజనల్ జ్వరాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడే చేయాలని, కావాల్సిన కిట్లు, పరికరాలు అందజేస్తామని తెలిపారు. కుక్క, కోతుల దాడులతో వచ్చే వారి వివరాలు ఎప్పటికప్పుడు పంపించాలని ఆదేశించారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. ఇంకా ఏమైనా అవసరం ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం గూడెంలోని ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ తనిఖీ చేసి రోజువారీ ఓపీ, సీజనల్ వ్యాధుల వ్యాప్తి తదితర వివరాలు ఆరా తీశారు. అక్కడి నుండి సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని పిల్లల హౌజర్ రిజిస్టర్ను, వారికి అందిస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ గీతాంజలి, మెడికల్ హెల్త్ సూపర్వైజర్ ప్రసాద్ ఉన్నారు.